దేశద్రోహం ఉంటుందనేది కూడా నాకు తెలియదు. ప్రత్యర్థుల పైన దేశద్రోహం కేసు పెట్టచ్చు, సెడేషన్ ఉంటుంది ఉంది అని నాకు ఇంతవరకు తెలియదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. న్యాయం కోరితే దేశద్రోహం అవుతుందా? నిరసన వ్యక్తం చేస్తే దేశద్రోహం అవుతుందా? టీడీపీ సర్కార్ కక్ష సాధింపుకి ఇది ఒక పరాకాష్ఠ. న్యాయం కోసం నినదించిన ముస్లిం యువకులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తోంది. అమాయక ముస్లిం యువకులపై అక్రమంగా కేసులు పెట్టారు, స్టేషన్ల చుట్టూ తిప్పి చితకబాదారు, చొక్కాలు విప్పదీసి స్టేషన్లో కూర్చోబెట్టారు. అంతేకాదు 30 గంటల తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించి చీకట్లో జైలుకు పంపేశారు. అంతటితో అయిపోలేదు, వారు పెద్ద ఎత్తున కుట్ర చేశారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ముస్లిం యువకులపై ప్రభుత్వ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ఠ. సభకు జనం రాలేదన్న కోపాన్ని చంద్రబాబు ముస్లిం యువకులపై చూపించారు. సమస్యలు పరిష్కరించమని ప్లకార్డులు ప్రదర్శించిన పాపానికి వారికి చుక్కలు చూపించారు. స్టేషన్లు తిప్పి తిప్పి లాఠీలకు పనిచెప్పారు. పోలీసులు రాస్తున్న రిమాండ్ రిపోర్ట్లో ఆ 9 మంది యువకులపై దారుణమైన ఆరోపణలు చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ను సాక్షి టీవీ సంపాదించింది. ప్రధాన నిందితుడైన హబీబుల్లాతో పాటు మిగతా 8 మంది యువకులు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీలో సభ్యులని పేర్కొన్నారు. అంతేకాదు, వీరంతా వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ అంటూ ప్రతిపక్ష పార్టీకి లింకు పెట్టే ప్రయత్నం చేసింది. అయితే వీరంతా చాలా కాలంగా ప్రత్యేక దేశం కావాలని కోరుకుంటున్నారని ఆ రిమాండ్ రిపోర్ట్లో రాశారు.